విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 120వ జయంతి వేడుకలను పురస్కరించుకుని టీడీపీ కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు కార్యక్రమాన్ని మాత్రం సమర్థవంతంగా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మెంటాడ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో బాధుడే బాధుడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని, నిత్యావసర వస్తువు ధరలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జనం అల్లాడుతున్నారన్నారు. ఈ ఏడాది 52,000 మంది తల్లులకు అమ్మఒడి పథకాన్ని దూరం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెల ముసలినాయుడు, రెడ్డి రాజగోపాల్, మీసాలపేట నాయకులు కలిశెట్టి సత్యారావు, మీసాల లక్ష్మీనాయుడు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి డీజిల్ ధరలు, బస్ ఛార్జీలు డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీ బస్ ఛార్జీలు నిత్యావసర వస్తువు ధరలు సిమెంటు ఇసుక అలాగే ఐరన్ ఎరువులు మొత్తం విత్తనాలు ఈ రేట్లన్నీ పెరిగిపోయాయి. అవన్నీ పెరిగి మనల్ని నెత్తి మీద ఆ రోజు నుదురు మీద ముద్దులు పెట్టాడు, ఈరోజు నెత్తి మీద ఒక గుద్దు గుర్తున్నాడు. అలా విధంగా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మనకి ఖచ్చితంగా ఈ రేట్లనేవి ధరల స్థిరీకరణ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కడైనా ఉల్లిపాయలు బయట 50 రూపాయలకి 100 రూపాయలకి 100 రూపాయలకి అమ్ముతున్నాయంటే వెంటనే మీకు రైతు బజార్లో తక్కువ దొరికాయవే లేదా? రైతు బజార్లో పెట్టి వెంటనే తక్కువకు అమ్మేవాళ్ళు. అలాగే చెప్పొచ్చు ఏ ఫంక్షన్ కూడా కదలగా చెప్పొచ్చు. నిత్యం నిరంతరం మీరు మీ ప్రజలతో మీరు కలిసి ఉండరు కాబట్టి ఈ విషయాలన్నీ మీరు చెప్తే ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు, ఓటు వేయరు. ఎందుకు ఓటు వేస్తారండి? కరెంటు ఛార్జీలు పెంచినందుకు ఓటు వేస్తారా? పెట్రోల్ రేట్లు పెంచినందుకు ఓటు వేస్తారా? డీజిల్ రేట్లు పెంచినందుకు ఓటు వేస్తారా? ఇంటి పన్ను రేట్లు పెంచినందుకు ఓటు వేస్తారా? ఇతను ఇల్లు ఇవ్వడది ఎప్పుడో ఏ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళకి 15,000 కట్టుకోవడం దానికి ఓటు వేస్తారా? గ్యాస్ రేట్లు పెంచినందుకు ఓటు వేస్తారా? నిత్యావసర వస్తువులు అన్ని కూడా పెంచినందుకు ఓటు వేస్తారా? ఆయిల్ రేట్లు పెంచినందుకు ఓట్లు వేస్తారా? ఎరువుల ధరలు పెంచినందుకు ఓట్లు వేస్తారా? విత్తనాల ధరలు పెంచినందుకు ఓట్లు వేస్తారా? ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు ఓట్లు వేస్తారా? రాజధాని కట్టలేదు ఎవరు ఓట్లు వేస్తారు చెప్పండి? పోలవరం నిర్మించలేదు ఎవరు ఓట్లు వేస్తారు చెప్పండి? ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదు ఎవరు ఓట్లు వేస్తారు చెప్పండి? ఏమీ చేయలేదు, ఏమీ చేయలేడు, ఏమీ చేతగాదు. ఆ విషయాలు మనం ప్రజలకు ఇంత నష్టపచ్చి ఇంత ద్రోహం చేసి ఇంత ధరలు పెంచి మన ముక్కు పిండి మన కష్టాలతో మన చెమట మన డబ్బు ఇలా లాక్కుంటుంటే ఇంకటువంటి వ్యక్తికి ఓట్ చేశామంటే ఎంత దురదృష్టం వస్తారో ఆలోచించండి. సంక్రాంతి ముందు ప్రతి ఒక్కరికి పైసా కూడా బాకీ లేకుండా వచ్చారు. మరి అంత చక్కగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే మరి ఆ పరిపాలన తప్పుడు పరిపాలన చెప్పి ప్రజలందరికీ మోసం చేసి మాయమాటలు చెప్పి అధికారంలో కొంచెం జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం డబ్బు కూడా రైతులు ధాన్యం ఇచ్చిన డబ్బు ఇవ్వడం కాదు. ఈ సంవత్సరం ఇచ్చిన మరి అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు, వచ్చే సంవత్సరం డబ్బులు ఇస్తాడో లేదో తెలియదు. అసలు మన ధాన్యం ఈ రాష్ట్రంలో ఇంత పండుతుందని చెప్పి ముందే మన మీద అప్పు వాడేస్తాడు. ఎక్కడ దొరికితే అప్పుడు వాడేస్తాడు, ఇంకా మన ఆస్తుల మీద వాడేస్తాడు. అనుమానం లేదు, మీకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల మీద వాడేశాను, ఇలా మీ ఫోన్ మాకు ఇచ్చిండి అంటాడు వచ్చే రోజుల్లో. అదే ఒకసారి గుర్తుపెట్టుకోండి, అంతా రౌడీ రాజ్యం. ఎన్ని ఇబ్బందులు ఎప్పుడు అవుతున్నా అన్ని ఇబ్బందులు గురవుతున్నారు. ఇలా చెప్పారు మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు, ఒక్కరికి కూడా ఈ 3 సంవత్సరాలు ఉద్యోగం ఇవ్వలేదు ఒకరికి కూడా. ఏమనండి వాలంటీర్ ఉద్యోగం ఇస్తామంటారు? వాలంటీర్ ఉద్యోగం ఎవరికి ఇచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు పిల్లలకి ఇచ్చుకున్నారు తప్ప బయట కార్యక్రమం లేదు. ధరలు
ఛార్జీలు ఇటువంటి ఛార్జీలు పెంచిన అన్ని ధరలు వెంటనే పెంచిన అన్ని ధరలు వెంటనే అన్ని ధరలు వెంటనే జగన్ను ఓడించాలి జగన్ను ఓడించాలి జగన్ను ఓడించాలి జగన్ను ఓడించాలి జగన్ను ఓడించాలి